హలో 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 సార్ చెప్పమ్మా సార్ నా పేరు ఫణేంద్ర సార్ నేను ఆదిత్య కాలేజ్లో సెకండ్ ఇయర్ మెకానికల్ చదువుతున్నాను ఓకే సార్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఇప్పుడు చాలా రోజులు ఉన్నాయి సార్ యాక్సిడెంట్ అయిందా చాలా పోయింది సార్ ఓకే టైంలో ఎవరు ఫోన్ చేయాలో అర్థం కాలేదు సార్ సడన్గా వేరే గుర్తు వచ్చారు సార్ మీరు లాస్ట్ ఇయర్ ప్రకటనలో అందరికీ సార్ ప్రకటన ఏం చేస్తే అవసరం ఉన్నప్పుడు ప్రొవైడ్ చేస్తామని నేను లాస్ట్ ఇయర్ కాలేజ్లో ప్రకటన చేశాను సార్ ఏ బ్లడ్ గ్రూప్ కావాలమ్మా నీకు సరే అయితే ఒక 5 మినిట్స్లో ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ కమిన్ సో మీ ఎన్ఎస్ఎస్ టీమ్ మెంబర్స్ అందరూ కలిసి ఇప్పుడు ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి పర్సన్ ఐడెంటిఫై చేయండి. ఇతను నిజంగా అతనికి బ్లడ్ డొనేట్ చేయడానికి ఇష్టంగా ఉంటే తీసుకురండి, తీసుకొస్తే మనం అతనితో బ్లడ్ డొనేట్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎక్కడ వెతుకుతాంరా? నలుగురు నామంగా క్యాంపెయినింగ్ చేద్దాం, పాపం చాలా అర్జెంట్ అనరా. సరే చేద్దాం పదండి. ఎవరైనా ఉన్నారా? లేదు మామా, ఎవరు లేరు. నట్టెవడానికి కూడా ఎవరు ముందుకు రావట్లా. బ్రో నాది ఏబీ నెగిటివ్ బ్రో. మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి రోడ్ యాక్సిడెంట్ అయింది, రీసెంట్గా బెడ్ కావాలి. రోడ్ యాక్సిడెంట్ అయితే ప్రాణాలతో కొట్లాడుతున్నాడు బ్రో. కాకినాడ హాస్పిటల్ జాయిన్ చేసి ఎవరైనా బెడ్ వస్తున్నాడని చూస్తున్నాను. సరే హెల్ప్ చేద్దాం, రండి వెళ్దాం. ఎలా ఉంది బ్రో, జ్యూస్ ఏమైనా తాగుతారా? పర్లేదు బ్రో. ఇవన్నీ బ్లడ్ ఇచ్చింది. ఒక మనిషికి ఏమైనా తెలుసున్న వాళ్ళే పట్టించుకోవడానికి ఆలోచించే ఈ సమాజంలో మేమెవరో తెలియకుండానే ఎక్కడి నుంచో వచ్చి నా భార్య ప్రాణాలు కాపాడారయ్యా మీరు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక మనిషి గురించి ఇంకో మనిషి పట్టించుకోకపోతే మనకి నోరులోని మూగు చే వాళ్ళకి తేడా ఉంటుంది అనుకో. ఆంటీని బాగా చూసుకోండి. చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ బ్రో, ఇవాళ నీ వల్ల చాలా ఆనందంగా ఉంది. వీళ్ళొక్కలే కాదు బ్రదర్, వీళ్ళ ప్రతిరోజు చాలా ఫ్యామిలీస్ బ్లడ్ కోసం వాళ్ళ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. బ్లడ్ దొరికితే పర్వాలేదు, లేకపోతే ఇంకా వాళ్ళ జీవితాల మీద ఆశ వదులుకోవడమే కదా.
ఇప్పుడు వాళ్ళందరికి మనం ఎలా సహాయపడతాం? ఈరోజు నువ్వు ఇచ్చిన బ్లడ్ వల్ల ఒక ప్రాణం నిలబడింది బ్రో, ఒక కుటుంబం సంతోషంగా ఉంది. అదే మన కాలేజీలో ఉన్న 50% మంది స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేసినా కొన్ని వేల ప్రాణాలు నిలబడతాయి, కొన్ని వేల కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రో. అందుకే ఈ జనవరి 28న మన స్టూడెంట్స్ ఆధ్వర్యంలో మన ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థి తనదైన పట్టుదలతో ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలకు జీవితాలు పోసిన వాళ్ళు అవుతాం. ఒక్క క్షణం ఆలోచించండి, మనిషికి మంచిగా సహాయపడగలడు.